మాకు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆటో డ్రైవర్లు ఉన్నారంటే హీనంగా చూసిన వాళ్ళే, కానీ ఇప్పుడు కూడా ఆటో డ్రైవర్లకు గుర్తించలేకపోయినారు. కానీ ఈ రోజు మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికులు నా కార్మికులు అంటూ ఆటో కార్మికులు అయితేమి ఇంకా ఎన్నెన్నో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఆయనకి ఎప్పుడు కానీ ఎన్ని వేలల్లో కూడా ఆటో డ్రైవర్లే కాదు, ప్రతి కులస్తుడు, ప్రతి మతస్థుడు, ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట నడుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఈరోజు ఆటో డ్రైవర్లు ఈ 10,000 ఇది వచ్చిన దానివల్ల ప్రతి ఒక మామూలుగా ముస్లింలకైతేనేమి, క్రిస్టియన్లకైతేనేమి, హిందువుల సోదరులకైతేమి, ప్రతి ఒక్కరు పండగ ఉంటుంది. కానీ మాకు ఈరోజు ప్రతి అందరికీ మాకు కొత్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి కొత్త పండగ జరుపుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పండగ, ఈ పండగ పేరు జగన్మోహన్ రెడ్డి పండగ. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పండగతో ఆటో కార్మికులు చేసుకుంటున్నాం. ఈరోజు ఊరంతా ర్యాలీ చేసినాం, మన జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దోర్గనాథ్ రెడ్డి గారికి కూడా పాలాభిషేకం చేశాం. ఇంక ఎప్పుడు కూడా ఎన్ని వేళల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడుగా మేము కూడా ఒక కార్మిక సోదరులుగా కష్టపడతామని తెలియజేస్తున్నాం. ఈ పొద్దు మాకు 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు 10,000 రూపాయలు ఇస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. మేము మా ఆటో వారు అంటే చాలా పేదవారు, వాళ్ళకి 10,000 రూపాయలు అంటే కూడా మాకు చాలా గొప్పే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు 10,000 రూపాయలు ఇస్తున్నందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా ఆటో బి కొత్తకోట ఆటో యూనియన్ వర్కర్స్ తరఫున నేను ఆటో డ్రైవర్ని. నేను ఈ విధంగా ఆటో డ్రైవర్ నడుపుకుంటూ ప్రభుత్వం అందే ప్రతిఫలం కోసం ఆశిస్తూ మేము ఆటో తోలుకుంటున్నాను. నాకు దీనివల్ల జగన్ పాదయాత్ర సమయంలో మాకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం ఇప్పుడు జగన్ గారు సీఎం అయిన దాని వలన మాకు 10,000 రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేసినారు. దానివల్ల నేను ఎంతో సహాయపడుతూ, అలాగే మా ఆటో డ్రైవర్లందరికీ కూడా సహాయపడుతూ జగన్ అందరికీ శాంక్షన్ చేయడం జరిగింది, కులమతాలకు అతీతంగా. అదేవిధంగా మాకు ఒక 10,000 రూపాయలు అనేది ఒక వరం లాంటిది మాకు జగన్మోహన్ రెడ్డి వారి వలన. అతనికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.